హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది గార్నింగ్ అయితే స్టార్ట్ చేశారు కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వాడాలా వర్మి కంపోస్ట్ వాడాలా మెన్యూట్స్ వాడాలా అనేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కానీ దానికి సొల్యూషన్ మాత్రం నేను చెప్తాను కొంచెం వర్మి కంపోస్ట్ అయితే కాస్ట్లీ మెన్యూట్స్ అయితే దొరకడం కూడా కొంచెం కష్టమే కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మాత్రం ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు జీరో బడ్జెట్లో చాలామంది అయితే స్టార్ట్ చేశారండి గార్డెనింగ్ కానీ కొన్ని కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఎలా చేయాలి ఎలా లేదు అనేసి చాలామందిని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది గార్డెనింగ్ స్టార్ట్ చేశారండి సో హ్యాపీ సో ఈ కంపోస్టింగ్ కూడా ఫిఫ్టీన్ డేస్లో ఇన్ ఇన్స్టెంట్గా మొక్కలా కందే విధంగా మనం చూద్దాం సో ఫస్ట్ దీనికి కావాల్సింది బాటిల్ ఒకటే అండి బాటిల్ ఉంటే చాలు ఇంకా కిచెన్ వేస్ట్ కలెక్ట్ చేసి పెట్టుకుంటే చాలు అంతకుమించి మనం ఇంకా బయటికి వెళ్ళాల్సి కొనాల్సిన పనే లేదండి ఇక చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకుంటే చాలు బాటిల్ని పైన ఒక లిడ్ లాగా కట్ చేసుకోండి నెక్స్ట్ ఈ కిచెన్ వేస్ట్ అండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ కిచెన్ వేస్ట్ ఉండొచ్చు దీంట్లో సో కిచెన్ వేస్ట్లో ఏమేమి వేయొచ్చు ఏమేమి వేయకూడదు అని ఇప్పుడు మాట్లాడదాం కిచెన్ వేస్ట్లో మాత్రం అన్నీ వేయొచ్చు ఒక సిట్రిక్ నేచర్ ఉన్న ఫ్రూట్స్ తప్ప ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు మొత్తం ఫిల్ చేసుకొని పైన ఒక లేయర్ సాయిల్ మాత్రం యాడ్ చేయండి సాయిల్ యాడ్ చేయడం వల్ల యాంట్స్ ఇంకా మ్యాగెట్స్ లాంటివి రావు సో ఇలా యాడ్ చేసిన తర్వాత మనకు పాట్ ఉంటుంది కదా మనకి ఏ పాట్లో కావాలో ఆ పాట్లో పాట్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ టిప్ ఏంటంటే మీరు స్టార్టింగ్లో పాట్ పక్కన పెట్టొద్దు కొంచెం కార్నర్స్లో పెట్టండి కార్నర్స్లో పెట్టడం వల్ల మంచి ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది అందుతుంది రూట్స్ కూడా తొందరగా తీసుకోవడానికి ఇష్టపడతాయి సో ఫస్ట్ టైం వాటరింగ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువనే వాటరింగ్ చేయండి ఎందుకంటే మొత్తం డ్రైగా ఉంటుంది కదా ఇంకా డైలీ వాటరింగ్ ప్లాంట్స్కి వాటర్ చేసేటప్పుడు దాంట్లో కొద్దిగా పడితే చాలు సో ఇది సిక్స్ డేస్కి అయిన కంపోస్ట్ అండి డికంపోజ్ అవుతున్న కొద్దీ అది కిందికి స్లోగా తగ్గిపోతూ ఉంటుంది అలా తగ్గిపోతున్నప్పుడు మీకు కావాలంటే ఫ్రెష్ క కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు ఇది టెన్ డేస్ కంపోస్ట్ అండి డికంపోజ్ అయిన కిచెన్ వేస్ట్ యాక్చువల్లీ సో ఇది అవుతుంది మొత్తం అయిపోయింది ఇది ఫిఫ్టీన్ డేస్ కంపోస్ట్ అండి నేను బాటిల్ బాటిల్కైనా తీసి పాటలో యాడ్ చేశాను చూడండి మొత్తము ఫైన్గా కంపోస్ట్ అయిపోయింది ఫిఫ్టీన్ డేస్లోనే ఫైన్గా కంపోస్ట్ అయిపోయింది ఇన్ కేస్ మీరు కొంచెం పెద్ద పెద్ద పీసెస్ యాడ్ చేశారు కిచెన్ వేస్ట్లో అన్నప్పుడు కొంచెం డిగ్ చేసి సాయిల్లో సాయిల్ని డిగ్ చేసి దాంట్లో యాడ్ చేయడమే అంతేనండి ఈజీగా మనము ఫిఫ్టీన్ డేస్లో డికంపోజ్ చేయొచ్చు కిచెన్ వేస్ట్ తోటి ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది అందరూ చేయగలిగిన మెథడే సో ట్రై చేయండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి